హై వ్యూవర్స్, అనకూడదు కానీ కొంతమంది చెత్తెదవలు చేసే పనులకి పాపం దేవుళ్ళు లాంటి డాక్టర్లకి మొత్తానికి చెడ్డపేరొస్తూ ఉంది. ఆసుపత్రిలో ఒక కంపౌండర్ ఒక నర్సు చేసే దిక్కుమాలిన పనులు ఆ హాస్పిటల్ మన రెప్యుటేషన్ బాగుపడతాయి, ఆ డాక్టర్ రెప్యుటేషన్ బాగుపడతాయి, సామాన్యుడు మిగతా డాక్టర్లను కూడా మనం వేలు పెట్టి చూపేలా చేస్తాయి. జోగులాంబ గద్వాల జిల్లా, అక్కడ ఐజా అనే ఒక ప్రాంతం గ్రామం. అక్కడికి కర్ణాటక చెందినటువంటి వంశీకృష్ణ సునీత దంపతులు వాళ్ళ పిల్లోడు ప్రవీణ్ చౌదరిని తీసుకొని ఒక ఫంక్షన్ ఉంటే వచ్చింది. మొన్న గురువారం నైటు ఆడుకుంటూ పడ్డాడు. దాంతో ఈ పిల్లోడు ప్రవీణ్కి ఎడమ కంటి పైన పగిలిపోయింది పాపం, ఖచ్చితంగా కుట్లు అయితే పడతాయి. ఆగమేఘాల మీద పక్కన ఉన్న హాస్పిటల్ పట్టుకెళ్ళారు. రెయిన్బో క్లినిక్ సమేత వెనకాల అటాచ్ చేసాను చూడండి. డాక్టర్ వచ్చేసి నాగార్జున. ఈ నాగార్జున లేడో మరేంటో కానీ అక్కడ ఉన్నోళ్ళు ఏం చేశారు, ఆ పిల్లోడికి కుట్లు వేల్చిందని బదులు ఫెవికిక్ పెట్టి అంటిచ్చేశారు. ఎంత మూర్ఖత్వం అసలు, ఫెవికిక్ కెమికల్ అది అంటిచ్చారు. బట్ ఆ పిల్లోడు మంట మంట అల్లాడిపోతూ ఉన్నాడు. ఇమిడిగా వేరే హాస్పిటల్లో పట్టుకెళ్ళారు. వాళ్ళు చెక్ చేసి అరే నాయన కుట్లు వేసిన బదులు ఫెవికిక్ పెట్టి అంటిచ్చారు బాబు అని చెప్పేసి అన్నారు. ఇక కాలిపోయింది ఆ తండ్రికి. వచ్చి నిలదీశాడు, ఎక్కడైతే పొరపాటు జరిగింది, మీ పిల్లోడికి ఏం కాదు, నాది బాధ్యత, మా స్టాఫ్ నేను మందలిస్తాను అని చెప్పేసి అన్నాడు. బట్ ఆ తండ్రి ఊరుకోవాలి, వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. పోలీసులు కేసు నమోదు చేశారు, విచారణ అయితే చేస్తూ ఉన్నారు. పిల్లోడు బాగానే ఉన్నాడు. బట్ ఇష్యూ ఎందుకు బయటకు వచ్చిందిరా అంటే, ఆసుపత్రిలో ఉన్నటువంటి స్టాఫ్ బాధ్యతారాహిత్యంగా ఈ పసిపిల్లోడి మీద ఎక్స్పెరిమెంట్లు చేశారు. పెద్ద పెద్ద వస్తువులు విరిగిపోతేనే ఫెవికిక్ పెట్టి అంటిస్తున్నారు కదా, సో చర్మం కట్ అయింది, ఫెవికిక్ పెట్టి ఎందుకు అంటించకూడదని చెప్పేసి అంటించున్నారు. మనుషులైన అసలు వాళ్ళు చాలా చాలా నీచం అన్నమాట. ఇప్పుడు నాగార్జున వచ్చి నెత్తినోరు ముత్తుకుంటా ఉన్నాడు. తప్పు మా వాళ్ళ వాళ్ళు జరిగింది కరెక్ట్ ఒప్పుకుంటున్నాను, బట్ హాస్పిటల్ పరువు పోతుంది, దయచేసి ఈ ఇష్యూని వదిలిపెట్టండి అయ్యబాబుని. బట్ కేసు అయితే ఫైల్ అయింది, సో అయితే కాంప్రమైజ్ చేసుకుంటారు, లేదన్నప్పుడు ఇక కోర్టు దాకా అయితే వెళ్ళొచ్చు. బట్ మ్యాక్సిమం కాంప్రమైజ్ అయితే అవుతుంది.